సంక్రాంతి ముసుగులో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని జోదాంధ్రప్రదేశ్గా మార్చేశారు సంక్రాంతి సంస్కృతి సాంప్రదాయాలకి భిన్నంగా రాష్ట్రంలో విష సంస్కృతులను వ్యసనాలకు ఆంధ్రప్రదేశ్ నిలయంగా మార్చేశారు పందాల బరుల చుట్టూ క్యాసినోవాలకి మించి గుండాట కోతాట మూడు ముక్కల ఆట ముసుగులో వందల కోట్ల రూపాయలని ప్రజల దగ్గర నుంచి కొట్టేసిన మాట నిజమా కాదా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మద్యం ఏరులై పారింది ఈ బ్రాండ్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్లే ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాల తెలంగాణ రాష్ట్రం ద్వారా అక్రమంగా తరలివచ్చి తెలంగాణ ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం వచ్చింది మరొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారి సెంత బ్రాండ్లు అమ్ముడు పోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మద్యం అమ్మకాల ద్వారా సంక్రాంతిలోనే వందల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించిన మాట నిజం అని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న డబ్బు పిచ్చతో ప్రజల్ని యువతని వ్యసన పరులుగా మార్చేశారు వ్యసనపరులుగా మార్చేశారు రాష్ట్రంలో ప్రతి బరికి ఒక ప్యాకేజ్ పెట్టి ఆ ప్యాకేజీలో యాభై శాతం జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై శాతం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మిగిలిన ముప్పై శాతం పోలీసులకి రెవెన్యూకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి నాయకులకి పంచుకున్న మాట నిజం కాదా నిజం కాదా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి కోడి పంద్యాల ముసుగులో పెద్ద ఎత్తున రాష్ట్రంలో గుండాట పేకాట ముక్కలాట ద్వారా ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలు దోచుకున్న మాట నిజం కాదా గంజాయి అమ్మకాలు వెచ్చల విడిగా జరిగిన మాట నిజం కాదా ఈసారి ప్రతి బరిలో కూడా గొడవలు జరిగినాయి మర్డర్లు చేసుకునే స్థాయిలో గొడవలు జరిగాయంటే అక్కడ ఏ స్థాయిలో పంద్యాలు జరిగాయి ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజలందరూ కూడా గమనించాలి అదేవిధంగా అదే అదేవిధంగా కోడి పంద్యాల బరుల దగ్గర కత్తులు తగిలి మరణించినటువంటి రాజేష్ పద్మారావులి ప్రభుత్వ హత్యలే ఇక్కడ నిఘా వ్యవస్థ ఏమైంది పోలీసులు ఏం చేస్తూ ఉన్నారో మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం దీనికి మీరు ప్రజలకి సమాధానం చెప్పాలి ప్రజలకి సమాధానం చెప్పాలి కోడి పందాల బరుల దగ్గర పెద్ద ఎత్తున గొడవలు జరిగిన మర్డర్ల వరకు సంఘటనలు దారి తీసిన విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారు ఏం చేస్తూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు మీరు సమాధానం చెప్పాలి పాముల కాలువ దగ్గర ఏర్పాటు చేసినటువంటి కోడిపందాలు బరుల దగ్గర హత్యలు చేసుకునేంత స్థాయిలో గొడవలు జరిగితే విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారు ఏం చేస్తూ ఉన్నారు నిఘా వ్యవస్థ ఏమైంది ప్రజలు సంక్రాంతి రోజున ఏదో కోడి పందాలు చూద్దామని పోతే అక్కడ మగ్గారులు చేసుకునే స్థాయిలో గొడవలు ఉన్నాయంటే పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు అంటే మీకు ప్యాకేజ్ అందజేస్తే డబ్బులు ఇస్తే వైసీపీ నాయకులు ఏమన్నా చేసుకోవచ్చా రాష్ట్రం సర్వ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్